వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. సినీతారుల జీవితాలపై కనిపించే అంత గ్లామర్ గా ఉండవు. స్క్రీన్ పై ఎంత చక్కగా కనిపించే వారి పర్సనల్ లైఫ్ లో ఎంతో బాధలు వేదనలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది చాలా సంఘటనలో రుజువైంది. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జ్యోతి విషయంలో కూడా ఇలా జరిగింది. పెళ్ళం ఊరెళ్తే చిత్రంలో వేస్య క్యారెక్టర్ గా పోషించిన తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మన జ్యోతి, ఆ చిత్రంలో జ్యోతి నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపించారు. ఆ చిత్రం తర్వాత కూడా అనేక చిత్రాలలో ఆమెకి అలాంటి పాత్రలే వచ్చాయి. హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది మన జ్యోతి. అసలు హీరోయిన్ అవ్వాలనుకునే ఆశతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమెకు కొద్ది కాలంలోనే చిత్ర పరిశ్రమ ఎలా ఉంటుందో అర్థమైంది. దాంతో ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చాలనుకొని ఇండస్ట్రీలో సెటిల్ అవడంపై ఫోకస్ పెట్టింది మన జ్యోతి. జ్యోతి సొంత ఊరు విశాఖపట్నం. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్చుకుంది. కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత యాక్టింగ్ పై మోజు పెంచుకొని జ్యోతి ఎలా అయినా హీరోయిన్ అవ్వాలని కలలు కనేదట. దాంతో చదువు మధ్యలోనే వదిలిపెట్టి హైదరాబాద్ చేరుకుంది. ఆ సమయంలో ఓ అబ్బాయిని ప్రేమించి మోసపోయింది. ఆ లవ్ ఫెయిల్యూర్ తో ఎంతో మానసిక వేదనకు గురైంది జ్యోతి. దాంతో ప్రేమికుడిపై కసితో మరొక వ్యక్తికి దగ్గరైంది. ఈవెంట్ లో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమలో పడి జ్యోతి ఈసారి పెళ్లి చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అవుతుందని భావించింది. అనుకున్నట్టుగానే తన రెండో ప్రేమికుడితో పెళ్లి చేసుకుంది. వారికో బాబు కూడా పుట్టాడు. కానీ ఆ తర్వాత నుంచి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జ్యోతి పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. చిన్న చిన్న గొడవలే భూతద్దంలో పెట్టి చూసుకుని పెద్దవిగా చేసుకున్నారు. ఇద్దరి మధ్య మరింత గ్యాప్ ఏర్పడడంతో దాంతో భర్త నుంచి విడిపోయి కొడుకుతో కలిసి జీవిస్తుంది జ్యోతి. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. అయితే తన బిడ్డ తండ్రి లేని వాడిగా పెరగడం తనకు ఎంతో బాధ కలిగించే విషయమని జ్యోతి అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అదొక్కటే లోటు తప్పించి తన బిడ్డను తాను బంగారంలా పెంచుకుంటుందని జ్యోతి చెప్పారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.